సీఎం కేసీఆర్ పా బిఆర్ఎస్ పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని ప్రజలంతా బీజేపీ వైపే చూస్తున్నారని ఆ పార్టీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ అన్నారు. కరీంనగర్ లో జూనియర్ పంచాయతీ కార్యదర్శులు సమ్మికు సంగీభావం తెలిపిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పొంగలిటి శ్రీనివాస్ రెడ్డి జూపల్లితో సహా మోడీ నాయకత్వాన్ని బీజేపీ విధానాలు నచ్చి ఎవరొచ్చినా పార్టీలోకి ఆహ్వానిస్తామని బండి సంజయ్ తెలిపారు. ఖమ్మంలో పొంగలిటితో ఈటల బృందం చర్చలు జరుపుతున్న సంగతి తనకు తెలియదని బండి సంజయ్ తెలిపారు. పార్టీలో అన్నీ తనకు తెలిసి జరగాల్సిన పని లేదన్నారు. పార్టీలో ఎవరి పని వాళ్ళు చేసుకుంటారని, అన్నీ తాను ఒక్కడినే చేయాలనుకోవడం సరికాదన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తాయని ఆ పార్టీ నేతలే చెప్పుకుంటున్నారని, అందుకే బీజేపీ వైపు ఉండాలని ప్రజలు నిర్ణయించుకున్నారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ సింగిల్ గానే పోటీ చేసి అధికారంలోకి వస్తుందని సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. దాంతో పాటు మోడీ గారి మీద ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేయడం, కొన్ని చూసిన కర్ణాటక ప్రజలు కాంగ్రెస్ పార్టీకి గుణపడని చెప్పడానికి సిద్ధంగా, కర్ణాటక రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నిధులు పంపుతున్న విషయం వాస్తవం. టీఆర్ఎస్ పార్టీ పంపే పైసల ద్వారా మాత్రమే కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో పోటీ చేస్తున్నది, ఇది వాస్తవం. గతంలో జేడీఎస్ సపోర్టేషన్ పంపమే, జేడీఎస్ ఆయన ఫోన్ ఎత్తలేడు. ఎన్నికల ముందు కేసీఆర్ అనే వ్యక్తి ద్వంద్వ విధానాలు, ఈ విధంగా మోసపూరిత విధానాల్లో అనేక సందర్భాల్లో స్పష్టమైంది. తెలంగాణ రాష్ట్ర ప్రజలు మోసం చేశాడు, ఇక్కడ జేడీఎస్ ఫస్ట్ పిలుచుకున్నాడు, జేడీఎస్ పైసలు ఇస్తాడు, లాస్ట్కు జేడీఎస్ కు పెద్ద చేయి ఇచ్చాడు, ఇప్పుడు చేయని పడుకున్నాడు. ఇదేమో మహారాష్ట్ర ప్రజలు, నేను మొన్న చెప్తున్నా మళ్ళీ చెప్తున్నా, కర్ణాటకలో ఎన్నికలతో మహారాష్ట్ర ప్రచారం చేస్తున్నా. నేనే మహారాష్ట్రలో పోటీ చేసిండు, ఒక్క సీట్ రాలే, కర్ణాటకలో పోటీ చేస్తున్నాడు. ఎందుకు పోటీ చేయాలో రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలే. మొత్తం ఊకదప్పుడు పనిచేసి కర్ణాటకలో బీజేపీ సంగతి చెప్తాం, బీజేపీని గద్దె తీస్తాం, మేము పోటీ చేస్తామని చెప్పి పోయిండు. కనీసం లాపత్తలు ఏమన్నా కర్ణాటక ముఖ్యమంత్రి ఇప్పుడు అక్కడ బీజేపీ ఓడవడానికి అక్రమంగా అడ్డగోలు చంపేసిన పైసలు మొత్తం చెప్పేస్తున్నాడు. అంటే కాంగ్రెస్ పార్టీ బజరంగ దళ నిషేధించి మీద ఇచ్చడం, ఇక్కడ కర్ణాటక ప్రజలంతా కూడా బజరంగ దళ మీద నిషేధం విధించడానికి కారణమేంది? ఇలా పిఎఫ్ఐ అనేటువంటి ఒక ఉగ్రవాద సంస్థ, అనేక రాష్ట్రాల్లో నిషేధింపబడిన సంస్థ, హిందువులను హిందువుల మీద హత్యాకాండ నిర్వహిస్తున్న సంస్థ, ఈ దేశానికి వ్యతిరేకంగా ధర్మానికి వ్యతిరేకంగా హత్యాకాండను దమనకాండను విధ్వంసాలను సృష్టిస్తున్న పిఎఫ్ఐ లాంటి సంస్థలను మాత్రం బ్యాన్ ఎత్తివేస్తానే కాంగ్రెస్ పార్టీ. ఈ దేశం కోసం, ఈ ధర్మం కోసం, హిందూ సమాజం కోసం ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా పనిచేస్తున్నటువంటి, హిందూ సమాజంలో కూడా చైతన్యం కలిగించినటువంటి, హిందూ సమాజాన్ని సంఘటిత చేసినటువంటి ఒక సంస్థ బజరంగ దళ మీద నిషేధం విధించడానికి కారణం ఏందో కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేయాలి. ఇలా బజరంగ దళ మీద నిషేధం విధిస్తాన్న వెంటనే కర్ణాటక రాష్ట్రంలో పూర్తిగా రాజకీయ సమీకరణలు మారిపోయాయి. కర్ణాటక సమాజం అంతా ఒకటే, రాబోయే రోజుల్లో కర్ణాటక రాష్ట్రంలో హిందువుల పరిస్థితి ఏంది, కాంగ్రెస్ పార్టీ అధికారులకు వస్తే హిందువుల పరిస్థితి ఏందని చెప్పి ఇలా ప్రజలు ఆలోచిస్తున్నారు. ఇలా 4% రిజర్వేషన్ తెలంగాణ రాష్ట్రంలో నిషేధిస్తామని పరిస్థితి ఎత్తేస్తామని చెప్పాను. అక్కడ కాంగ్రెస్ పార్టీ ముస్లిం రిజర్వేషన్ అమలు చేస్తామంటున్నారు. ఇలా భారతీయ జనతా పార్టీ ముస్లిం రిజర్వేషన్ ఎత్తేసి మళ్ళీ ఎస్సీ ఎస్టీ బీసీ ఆ వర్గాలకు న్యాయం చేస్తాం, అవసరం అగ్రవర్ణాలు పెరుగు న్యాయం చేస్తుంది భారతీయ జనత స్పష్టమైన విధానం ప్రకటించింది. మరి కాంగ్రెస్ పార్టీ మత సంతృప్తికారి విధానంలో ఒక వర్గం ఓట్ల కోసం ఇలా అనేక విధాలుగా ప్రయత్నిస్తూ మళ్ళీ హిందూ సమాజాన్ని హేళించే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి తప్పకుండా కర్ణాటకలో వచ్చేది మోడీ రాజ్యం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అభివృద్ధి చేస్తో చెప్తలేదు, అభివృద్ధి విషయంలో కాంగ్రెస్ స్పష్టం చేస్తారు. కేంద్రంలో మన వల్ల తిరిగి ఏర్పడేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇస్తే నిధులు ఎక్కడ తీసుకొస్తారు, ఏ విధంగా అభివృద్ధి చేస్తుంది? కాబట్టి ఉన్న అభివృద్ధిని ఆపేసే ప్రమాదం ఉంది. కాబట్టి మళ్ళా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రావాలి ఇక్కడ కర్ణాటక రాష్ట్రంలో. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వస్తుంది కాబట్టి ప్రజలందరూ కూడా నిర్ణయించుకున్నారు భారతీయ జనతా ప్రభుత్వం వస్తుంది. తెలంగాణ రాష్ట్రం కూడా నిన్న అకాల వర్షాల వల్ల, వడగాల వాన వల్ల నష్టపోయినటువంటి అనేక ప్రాంతాలను గతంలో సందర్శించడం జరిగింది. జరిగింది ఇక్కడ ప్రజలు రైతులందరూ ఇబ్బంది పడుతున్నారు, ఏడుస్తున్న విలువలు ఆడుతున్నారు, పూర్తి పంట నష్టం జరిగింది, చేతికి పిడికలు వడి కూడా వచ్చే పరిస్థితి లేదు. ఈసారి పెట్టుబడికి ఎక్కువ పురుగు అని దోమ అని చెప్పి అనేక సందర్భాలు ఇబ్బంది పడుతున్న సందర్భంలో ఇక పెట్టుబడి ఒక 30,000 రూపాయలు ఒక ఎకరానికి అదనంగా పెట్టుబడి పెట్టే రైతులందరూ కూడా. కానీ ఇక్కడ రైతుల గురించి ఆలోచించాల్సిన రాష్ట్ర ముఖ్యమంత్రి
కనీసం ఒక రైతు గురించి పట్టించుకోకుండా మన ఢిల్లీపోయి రాజకీయాలు చేస్తా అంటే రైతంగం ఏడవాలి 8 సంవత్సరాలు ఒక రైతు కుటుంబానికి ఒక పైసా ఇచ్చా దాకల్లవు మన కేంద్రం ఏమ ఇచ్చింది అంటాడు ఎన్డీఆర్ఎఫ్ నిధులు కేంద్రం ఇచ్చింది 8 సంవత్సరాలు 3000 కోట్ల రూపాయలు ఇచ్చినాం 3000 కోట్ల రూపాయల్లో తెలంగాణ రాష్ట్రంలో ఏ రైతు కుటుంబానికి ఎన్ని నిధులు ఇచ్చాడో రాష్ట్ర ముఖ్య స్పష్టం చేయాలి ఫసల్ బీమా అమలు చేయమంటే చేయడు అడుకోని అనే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితి మరి మొన్న మన జిల్లాకి వచ్చిండు రామోడికి వచ్చి ఒక్క ఎకరానికి 10000 రూపాయలు ఇస్తాడు ఎంతమందికి ఇచ్చిండు పచ్చు 2 లక్షలకి 2 లక్షల మంది అన్నారు 2 లక్షల 90 వేల మంది 2 లక్షల 50 వేల మంది అన్నారు 228 కోట్ల రూపాయలు ఇస్తాను నిధులు ఇస్తాను చెప్పన్నాడు మళ్ళా దాన్ని కుదించి 100 లక్షల ఎకరాలని చెప్పన్నాడు 100 లక్షల ఎకరాల నుంచి మళ్ళా దాన్ని కేవలం 150 కోట్లు మాత్రం రిలీజ్ చేస్తాడు ఈ 150 కోట్లు పోయింది 250 ఎకరాలు పోయింది ఈ 100000 ఎకరాలు పోయింది 10000 రూపాయలు పోయింది ఒక్క ఎకరానికి ఒక్క కుటుంబానికి ఒక్క పైస కూడా ఇవ్వలే అది ఎన్డీఆర్ఎఫ్ నిధులే కానీ మాటలు తప్ప చేతల్లో ముఖ్యమంత్రి ఏం చేయాలనే విషయం ఇవాళ రైతాంగం గుర్తించింది మరి రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు ప్రారంభిస్తే ఇలా 30% మంది రైతులు ఇవాళ ఇబ్బంది పడేవారు కాదు కొనుగోలు ప్రారంభించలే కొబ్బరికాయలు కొట్టి కొన్నాపేశారు కొనుగోలు కేంద్రాలు ఏర్పడేసి కొనుగోలు ప్రారంభించడం కొన్ని కేంద్రాలు మరి ఇట్లా ఇబ్బంది పడే పరిస్థితి తెలంగాణలో ఉన్నది రాష్ట్ర ముఖ్యమంత్రి వెంటనే రాజకీయాలు పనిచేసి ముందుగా రైతులను ఆదుకునే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది అనేక సందర్భాలు అనేక ప్రాంతాల్లో రైతులకు భరోసా కల్పించడానికి భారతీయ జనతా పార్టీ కార్యక్రమాలు చేపడతా ఉన్నది సంబంధించి ఇలా 17 సంవత్సరాల నుంచి ఇది కొట్టాలు జరుగుతున్నది వాళ్ళు ఇబ్బందులు పడతా ఉన్నారు ప్రాజెక్టు పూర్తయింది కనీసం వాళ్ళకి ఇచ్చిన హామీలు నెరవేర్చే ప్రయత్నం రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తాడు వెమ్మడవాడ రాజన్న సాక్షిగా నేను ఇక్కడనే పెళ్లి చేసుకున్నా నా పిల్లలకి ఇక్కడనే పుట్టెండికలు చేసిన పురుడు ఇక్కడనే అన్ని కార్యక్రమాలు ఇక్కడనే చేసిన నేను సెంటిమెంట్ మర్చిపోతానా అని చెప్పి ఆడైపోయాడు ఈడికొచ్చని చెప్పి అత్తగారు ఊరు అత్తగారు అంటే తెలుసు కదా మీకు అత్తగారికి న్యాయం చేయకుండా ఇంకో న్యాయం చేస్తాను ఇక్కడ ఆగిండి ఇక్కడ ఊరికి ఇక్కడ ఇలా వాళ్ళు ఏమంటున్నారు పిల్లసిన పాపానికి మాకు ఈ గతి పట్టని చెప్పి మిడ్ మానర్ ప్రజలందరూ కూడా పాపిస్తారు అక్కడ రాజన్న దగ్గర ఏం చేసిండు ఈ